పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఎంతో మహత్తర సేవతో ముందుకు వచ్చిన జమాత ఇస్లామీ హిందీ సభ్యులు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తున్న సమయంలో ఎంతో మంది కోవిడ్ బారిన పడి మరణించిన నిరుపేదల కుటుంబాలకు చెందిన వారికి అనాథలు అభాగ్యుల అంత్యక్రియలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా వీరి సేవలను గుర్తించిన సేవా తత్పరుడు నరహర శెట్టి కృష్ణ ప్రోత్సాహంతో హెల్పింగ్ హ్యాండ్స్ దండు శివరామరాజు సౌజన్యంతో భీమవరం మంటోన్ పోలీస్ స్టేషన్ భీమవరం ఇన్ఛార్జ్ డీఎస్పీ పైడేశ్వరరావు సీఐ కృష్ణ భగవాన్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం ఇన్ఛార్జ్ డీఎస్పీ పైడేశ్వరరావు సీఐ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ భీమవరంలో జమాతే ఇస్లామీ హింద్ సభ్యులకు చేసే సేవలను అభినందించారు. వారి సేవలను గుర్తించిన అక్షయ హెల్పింగ్ హ్యాండ్స్ దండు శివరామరాజు సౌజన్యంతో నరహర శెట్టి కృష్ణ ప్రోత్సాహంతో జమాతే ఇస్లామీ హింద్ సభ్యులకు సుమారు 20 పీపీఈ కిట్లు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు శంకర సతీష్, కట్ట నరసింహ, అల్లిపారప లక్ష్మణ్, అలాగే సయ్యద్ కాజా, అక్బర్ జానీ, ముజాహిద్, వామర్, అప్సర్, ఫయాజ్, షాహిద్దీన్, పరహాన్, సోహెల్, నాజిద్ తదితరులు పాల్గొన్నారు. అక్షయ హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో దండు వర్మ గారు, అలాగే నరహర శెట్టి కృష్ణ గారు ఇలా ప్రోద్బలంతో ఈరోజు ఎవరైతే కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి జమాయతి ఇస్లామిక్ సభ్యులందరికీ కూడా పీపీటీ కిట్లు సప్లై చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇది ఎంత మంచి పరిణామం. కాబట్టి అంత ధైర్యంగా ఈ పీపీటీ కిట్లు ధరించి వాళ్ళకి సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మనకి ఈ కోవిడ్ సెకండ్గా చాలా తీవ్రతగా ఉండడంతో పాటుగా కొన్ని తెత్తలు అవుతా వస్తున్నాయి. ఈ తెత్తలు కొన్ని అనాథ సేవలు, అదేవిధంగా కొంతమంది చేసుకున్న వాళ్ళు ఇన్వేషన్ చేసుకునే స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటే దానికి జమాది ఇష్టం సోదరులు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇన్వేషన్ వాళ్ళు ముందుకొచ్చి చేస్తూ వస్తున్నారు. వాళ్ళకి ఇలాంటి సమయంలో వాళ్ళు ముందుకొచ్చి ఏదైనా చేయడం చాలా గొప్ప విషయం. వారికి సహకరిస్తున్నటువంటి ఈ అక్షయ హెల్పింగ్ హ్యాండ్, అదేవిధంగా ఆనంద్ వర్మ గారి ప్రోత్సాహంతో ఈ పీపీ కిట్లు వారికి ఈరోజు మా ద్వారా వారికి అందజేశారు. అదేవిధంగా ఈ విధంగా సేవా దృక్పథంతో ముందుకొచ్చి చేసే వాళ్ళకి వెనకాల నుండి ప్రోత్సాహిస్తే ఈ టైంలో చాలా బాగుంటుంది. అదేవిధంగా మరికొంతమంది ఈ విధంగా ముందుకొచ్చి చేయాలని కోరుకుని సెలవు ఇస్తున్నారు.